హైదరాబాద్ పట్టణంలో వినాయక చవితి అంటే మస్తు పెద్ద పండుగ. మరి ఈ పండుగని హైదరాబాద్ అంతా ఒక్కసారి ఇట్లా తాలకాయ ఎత్తి చూసేలాంటిది విగ్రహం ఏడు ఉంటుంది అంటే ఖైరతాబాద్ అందరికెరకనే హైదరాబాద్ అంటే ఖైరతాబాద్, ఖైరతాబాద్ అంటే హైదరాబాద్ అన్నట్టుగా ఉండేటటువంటి పెద్ద విగ్రహం 70 ఏళ్ళ నుండి నడుస్తున్న ఖైరతాబాద్ విగ్రహం, 70 అడుగుల విగ్రహం, మట్టితో చేసినటువంటి బంగారు విగ్రహం. నిజంగా ఇది ఈ దేవునికి మొక్కుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని చాలా పేరున్నది. అందుకనే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికే ఒక్కసారి పొద్దుగల లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, జనం తాండోప తాండాలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, దర్శనం చేసుకుంటూనే ఉంటారు. ఈ పండుగ 11 రోజులు 9 రోజులు ఏది నడుస్తుందో ఆ 9-10 రోజులు కూడా వచ్చిపోయే పబ్లిక్ అందరికీ కూడా తినే వస్తువులు, ఆ పిల్లలకు ఆడుకునే వస్తువులు, ఆడపిల్లల కమ్మలు గాజులు ఇవో ఇటువంటి వస్తువులు అన్నీ పెట్టుకొని చాలా మంది బతుకు తెరువు నడిపించుకుంటారు. అసంటోళ్ళందరికీ కూడా ఖైరతాబాద్ వినాయకుని పండుగ నిజంగా వాళ్ళ కడుపు నింపే పండుగ అని చెప్పాలి. దేవుని కోరికలు కోరుకొని రానికి వచ్చేటోళ్ళు పబ్లిక్ కొంతమంది అయితే దేవుని కాడికి వచ్చి అమ్ముకొని బతికేటోళ్ళు ఇంకా కొంతమంది, దేవుని కాడ వచ్చేటోళ్ళు అందరికీ పని చేసేటోళ్ళు సేవకులు, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అనేది ఏమీ లేకుండా మస్తు మంది సేవ చేస్తుంటారు. ఇక్కడ ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ని చూసినకే, దేవుని చూడనికే, దేవునికి ఏమైనా సమర్పించుకోనికే అంతమంది నాయకులు వస్తుంటారు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చిపోతూ ఉంటారు. ఈ జ్ఞాపకం మేము వచ్చిన మళ్ళీ జ్ఞాపకం రామనేది ఉండనే ఉండదు. ప్రతి సంవత్సరం వచ్చి స్వామిని చూసుకొని దండం పెట్టుకొని మంచిగా మొక్కుకొని పోతూ ఉంటారు నాయకులందరికి. ఇట్లా వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి చాలా మంచిగా సౌలతులు ఉంటాయి. చూడండి, నడుస్తూ ఉన్నది పండుగ, జాతర నడుస్తున్నది. దేవుడి కాడికి పోయి మొక్కేటోళ్ళు కొంతమంది, మొత్తము జాతర లెక్క సాగుతున్నది. ఈ మనకు మేడారంలో జాతరలు ఎట్లా కనబడుతుండేనో పబ్లిక్, అంత పబ్లిక్ కనబడుతున్నది. అమ్మాయి మొత్తం చుట్టుముట్టు గణేషుని చుట్టుముట్టు అన్ని దిక్కులకెంచి పబ్లిక్ వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు, మొక్కుకుంటూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అయినా కూడా పబ్లిక్ నడుస్తూనే ఉన్నది. అవతల బంధు గోధుమ పండి ఎవరెవరు వచ్చి చూస్తామండి. యువతల బంధు కోస్తూ పెద్ద కాండవని తీసుకొని ఒక అన్న వచ్చిండు, ఆ వెనక ఆ అన్న వెనక రామచంద్ర అన్న. రామచంద్ర అన్న నాకు ఎరకనే బాగానే, మనం పోయిన కింద కూడా కలిసిన మన బాగునవా? బాగున్నావు దయా, నీది ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం అనే దేవుని ఆశీర్వాదం. నువ్వు దేవుని వెంబడి ఉంటావు కదా నువ్వు ఎప్పుడు? నాకు దేవుడు ఇష్టం అన్న, అందుకనే కదా, అందుకనే నీ వెంబడి ఉంటే నీ దేవుడు నీ వెంబడి ఉంటాడు, నీ దువా ఉంటే నేను కూడా బాగుంటాను. దీవెన అందరు వెనకాల ఉండాలి, అందరు చల్లగా ఉండాలి, మా తెలంగాణ అంతా చల్లగా ఉండాలి నా కోరిక. అన్న ఏ మొక్కనికి వచ్చినవి చెప్పకు. ఏం మొక్కలేదు, ఏముంటే అందరం బాగుండాలని మొక్కాలి. మంచిగా వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి, పిల్లలకు మంచి చదువు రావాలి, పెద్దోళ్ళకు మంచిగా అలా ఆరోగ్యం బాగుండాలి, లేకుంటే మంచి వైద్యం అందాలి. మోదీ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి అందరికీ అన్ని ఫలాలు అందాలి. ఆ విఘ్నేశ్వరుడు మోదీ గారికి మంచిగా ఆశీర్వాదం ఇవ్వాలి, గట్టి ఉండేటట్టు, అందరికీ సేవ చేసేటట్టు, మనందరూ కూడా సేవ చేసేటట్టు, మీరు కూడా ఈ టీవీ ద్వారా అందరినీ కూడా కలిసి అందరి బాగోగులు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలన్నా మీరు కూడా ఇచ్చేటట్టు ఆ భగవంతుని, ఆ గణేశుని, ఆ నాయకుడిని కోరుకుంటున్నాను. రామచంద్ర రెడ్డి అన్న చూడండి ఎంత ముద్దుగా కోరుకున్నాడు, అందరు గట్టిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు అన్న. అట్లనే దేవునికి ఇట్లా అట్లనే కోరుకుంటున్నాడు అన్నకి. ఇట్లా నేను ఒక మస్తు ఏళ్ళ సంది చూస్తున్నా, అట్లనే ఉన్నాడు అన్న. అన్న నువ్వు అట్లా మొక్కకుండా అందుకే గట్టిగా ఉన్నవి, ఇట్లనే గట్టిగా ఉండాలి మంచిగా. నీ పేరేంది? నా పేరు చంద్రబాబా. చందు అంటారు ఖైరతాబాదా? చంద్రబాబా. చందు బాబా ఖైరతాబాద్ అన్నవా? మరి ఏంది దీనికి నాకు అర్థం కాకపోయింది. ఇది కాషాయ కండువ అమ్మ, మహాగణపతికి మహాకండువ. ఇది 17 సంవత్సరము, 17 సంవత్సరాల నుంచి మా గురుగారు చింతల రామచంద్రుడి గారు ఆశీర్వాదంతో ప్రతి ఏడాది ఎక్కిస్తూనే ఉన్నాము. స్వామికి మరియు బాలరామన్ గుడగలు పక్కన ఆయన కూడా అవుతుంది.
అవన్నీ మీరు అడగొద్దు, అంతా భగవంతుని ఆశీర్వాదం అంతే. అదే ఆయన ఆయన ఏంది నేను తీసుకొచ్చిన, ఆయన ఇస్తే కదా అంతే. మాకు మా గురుగారు ఆశీర్వాదం మాకు ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఆయన ఆశీర్వాదం, ఆ నాయకుడు ఈ నాయకుడు రెండు ఇద్దరు ఆశీర్వాదం ఉంటే మాకు నిండుగా చాలు. ప్రజల సుఖ సంతోషాలు ఉండాలి, మేము కూడా మంచిగా ప్రజల సేవ చేసుకుంటూ ఉంటాం అంతే. ప్రతి సంవత్సరం అంటే ఒక 5 సంవత్సరాలు మా కుటుంబం నుంచి మేము వేయడం వేసినాం. తర్వాత 6వ సంవత్సరం నుంచి ఎవరో ఒక విఐపిని మా పార్టీ నుంచి పిలిపించి వేయడం చూరు చేసినాం. ఫస్ట్ 6వ సంవత్సరం చింతల రామచంద్ర గారి చేతి మీద వేసినాం. తర్వాత వెంకయ్యనాయుడు గారు, మురళీధరరావు గారు, బండి సంజయ్ గారు లాస్ట్ ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన వేసిండు. ఈసారి కేంద్ర మంత్రికి వచ్చాడు కాబట్టి ఆయనతో కూడా వేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా వేసారు. వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన చేతులతో సమర్పించుడు. మొత్తానికైతే ఎవరైనా పెద్ద నాయకుల చేతితో స్వామికి సమర్పించాలనేది నీ కోరిక అంతే. ఇప్పుడు మరి మీ ఇంట్లో పిల్లలు గిల్లలు అంత మంచిగానే ఉన్నారా? అంత మంచిగా ఉన్నారమ్మా, చదువుకుంటున్నారమ్మా. చందన్న చూడండి అమ్మ, మంచిగా పోర్లని గిర్లని అందరూ చల్లగా చూస్తున్నాడు దేవుడు అని 80 మీటర్ల మహాకండువ తీసుకొని వచ్చింది ఈరోజు. అన్న ఈరోజు ఎవరు మరి అమ్మ? ఈరోజు బండే సంజయ్ గారు కేంద్ర మంత్రికి వచ్చింది కాబట్టి ఆయన కేంద్ర మన చింతల వాళ్ళిద్దరు కలిసి చింతలు చింతలు అన్న కాదు రామచంద్ర చింతలు అందరు చింతలు అందరు చింతలు దూరం చేస్తున్నారు కాబట్టి చింతల రామచంద్ర గారు ఎవరికి చింత ఉండదు. ఈ మాట మంచిగా ఆయనతో ఉంటే ఎవరికి చింతల రామచంద్ర గారు కరోనా. నా పేరు చక్రి. చక్రి మనం పోయి పనికైతే కలిసినాం కదా చక్రి? పోయేసారి కలిసినాం కలిసినాం కదా కలిసినాం. చక్రి ఏం చేస్తావు నువ్వు? నేను అడ్వకేట్, ఇంకా బీజేవైఎం లో పోస్ట్ ఉంది నాకు. అడ్వకేట్? ఇప్పుడు అడ్వకేట్ అంటే పైసలు తీసుకునే అడ్వకేట్ అనే వాళ్ళకన్నా హెల్ప్ చేసే అడ్వకేట్ కూడా హెల్ప్ చేసే. నువ్వేం మొక్కుకున్నావు మీ ధ్యాపకు? నెక్స్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ రావాలని మొక్కుకున్నా. 2028 లో బీజేపీ గవర్నమెంట్ రావాలని తెలంగాణలో. అన్న నమస్తే, మీ పేరు ఏంది? సజ్జన్ లాల్. సజ్జన్ లాల్ ఏం చేస్తావన్నా? నేను బిజినెస్ చేస్తాను. నా పేరు వైద్యనాథ్ అమ్మ, నేను అడ్వకేట్, నేను కూడా కేసులు కొట్లాడతా. మొత్తానికి ఈరోజు 80 మీటర్ల పొడవు ఉన్నటువంటి మహాకండువను స్వామికి అందజేయనికే చందన్న అటెన్క రామచంద్ర రెడ్డి అన్న బండి సంజయ్ అన్న ఇట్లా వస్తున్నారంటే ఇది ఏయనికి నడువుండి పబ్లిక్ తోటి మాట్లాడదాం. పోయేస్తేనే పబ్లిక్ ని కూడా అరుచుకుంటే ఎట్లున్నారు ఏమో ఏడికించి వచ్చిండ్రు. మాది షాద్ నగర్ కాదు, భద్రాచలం. రామయ్య వచ్చిందంట, ఎట్లా అనిపిస్తుంది బేటా? భద్రాచలం ఉంటాయి ఇట్లనే ఉత్సవాలు? ఇంత పెద్ద ఉండవు, ఉంటాయి కానీ ఉంటాయి కానీ ఇంత పెద్దగా ఉండవు. నువ్వమ్మా నువ్వేం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. మీదేవా? మాది నిజామాబాద్. నిజామాబాద్? మీ నిజామాబాద్ లో చూసినావా ఇట్లా? మరి అంటే అంత వినాయకుడు గణేశుడు ఎక్కడైనా గణేశుడే, కానీ ఇంత పెద్ద విగ్రహాలు ఇక్కడే చూడడం మొదటిసారి. నువ్వు పైన కిందకి వచ్చినావు బిడ్డా? పైన సంవత్సరం రాలేదు, ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చినావు? చదువుకుంటున్నది నిజామాబాద్ వాళ్ళు వీళ్ళు. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది మొదటిసారిగా చూసి. నువ్వమ్మ నీ పేరు? వైష్ణవి. వైష్ణవి నువ్వేం చదువుతున్నావు? ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది వినాయకుని చూస్తే? బాగుంది, సంతోషమే. మీ పేరు? రామేశ్వరి. నువ్వు ఎక్కడ ఉన్నామ్మా? మహబూబ్ నగర్, నారాయణపేట డిస్ట్రిక్ట్. నారాయణపేట్ చీరల కాడికి చూడడానికి వెళ్ళాం కదా మనము, ఇవా ఈ పాప నారాయణపేట జిల్లా. అమ్మ ఎట్లా ఏమైనా మొక్కుకున్నావా? ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చాలా ఎక్సైట్ అనిపిస్తుంది. ఏమి మహబూబ్ నగర్ నుండి చూడడానికి వచ్చినావా? చూడడానికి వచ్చినావు? నా కోడలు, నా కొడుకు, నాకు మన్మరాలు. మన్మరాలు ఇట్లా తీసుకొని ముద్దుకు వచ్చింది. అక్క నీ పేరు? సుజాత. అక్క పేరు సుజాత అంట. బాగా అనే బుడ్డదానా? కీర్తి. జయజం కృష్ణవా? జయజం కృష్ణవా? మాకు పాటవాడు మరా. ఏం పేరమ్మా నీ పేరు? మమతాయ్. మమతాయ్ పాప పేరు కీర్తి. కీర్తి బుడ్డది చూడండి అమ్మ, మైకే పట్టుకుంటుండే పెద్ద పెద్దగైనా అమ్మ. ఏ మొక్కనికి వచ్చిండ్రు?
చూడడానికి వచ్చిన. మొదలు ఎప్పుడన్నా వచ్చినవా? ఇదే తొలిసారి. ఫస్ట్ పెళ్లి అయినాక కూడా ఇదే చేపక. ఈయన పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిడ్డను మీ అమ్మను మీ ఆమెను అందరు తీసుకొని వస్తా. వీళ్ళందరు నువ్వున్నామనే వచ్చింది. అవును మంచుకున్నది మీ కీర్తి. థ్యాంక్ యూ. వాళ్ళ అమ్మ వాళ్ళని ఇట్లా తీసుకొని వచ్చింది తమ్ముడు దేవుని చూపిద్దామని. అక్క బాగున్నా రమీ? నేను మాడబిడ్డ ఇద్దరు వచ్చిన. ఆడబిడ్డ నువ్వు మా బాబు. అక్క మొక్కినవా? ఏమన్నా మొక్కిన? ఎట్లా అనిపించింది దేవుడు? మంచి ముందు వచ్చినవా అక్క? ఎప్పుడు వచ్చిన? చాలా రోజుల కింద వచ్చిన. ఎన్నేళ్ళు అయింది వచ్చి? చాలా రోజులు అయింది. చాలా రోజులు అయింది. మీ పేరమ్మ పద్మ. పద్మమ్మ ఏడికించి నువ్వు ఏవురాలు? మాది వరంగల్. వరంగల్ అక్క ఈ పద్మక్క చూడండి. పద్మక్క ఏం ముఖానికి వచ్చినావు మరి ఇంత దూరం? దేవుని ప్రతి సంవత్సరం వస్తాం మేము. వరంగల్ కించి వస్తా వీడికి. ప్రతి సంవత్సరం దేవుని మొక్కానికి వస్తారా అంట? మంచిగా దేవుణ్ణి చూసుకుంటా లైన్లను చూసుకుంటా వస్తుంటే ఈ దేవుని కాడ సేవ చేయడానికి పిల్లలందరూ వస్తారు. ఇట్లా పోలీసు వాళ్ళు బట్టలు వేసుకొని ఎన్సిసి పిల్లలు వీళ్ళందరూ. తమ్మి బాగున్నారా? చదువుకోవడానికి సీట్ వచ్చింది ఇక్కడ ఖైరతాబాద్ లో. మాది ఏపీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్ మంత్రాలయం. రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి నెక్స్ట్ టైం సూపర్ ఉంటది. అక్కడ నది కానీ అక్కడ అంతా బాగుంటది. మేము అక్కడ నుంచి ఇటు వచ్చినామంటే ఇక్కడ ఈ బడగణేశ్ దగ్గర డ్యూటీ చేసామంటే మా లక్ ఉండాలి. సో ఇక్కడ మాకు అంత హ్యాపీగా ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్. థర్డ్ ఇయర్. వాడు సెకండ్ ఇయర్ చిన్నోడు. మా చిన్నోడు జూనియర్. మహారాష్ట్ర మ్యామ్. తెలుగు కాదు? తెలుగు కాదు. ఎడ్యుకేషన్ ఓన్లీ తెలంగాణలో అయింది. ఇప్పుడు ఏం చదువుతున్నావు తమ్మి? మ్యామ్ మాది బీకామ్. ఇప్పుడు సెకండ్ ఇయర్. ఎన్ని రోజులు చేస్తున్నావు సేవ? 4-3 డేస్ అయ్యా మ్యామ్. ఎట్లా అనిపిస్తుంది? అడ్డంబడి పోతాం చెప్పండి తమ్ముడు. మనం అనుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుని మనం కంప్రెస్ చేసుకోవాలి. అచ్చంపేట మేడం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? బాగుంది అక్క, సంతోషంగా ఉంది. ఎందుకంటే సంవత్సరంలో ఒక 10 రోజులు మాత్రమే ఒక ఈ అవకాశం వస్తుంది మాకు. అంటే ఇంతమందిలో మా హైదరాబాద్ కాలేజ్ వాళ్ళకు రావడం అనేది మాకు అదృష్టం అనమాట. ఈ బడా గణేష్ దగ్గర చేయడం అందుకని చాలా సంతోషంగా చేస్తున్నాం. మాకు హైదరాబాద్ కాలేజ్ వాళ్ళకి ఈ అదృష్టం వస్తుంది. ఇంకెవరికి రాదు అంటున్నారు తమ్ముడు? నువ్వు తమ్మి? మాది నాగర్కర్ణ అండి. ఏమో బాగానే దూరం దూరం కెంచి వచ్చి చదువుకుంటారు అమ్మ పిల్లలు. మరి ఉండు ఆడారా మీరంతా? అందరం బీసీ హాస్టల్. మనకు అనుకున్న విధంగా అయితే ఏడ ఉండదు కదా, ఉన్నదానికి అడ్జస్ట్ కావాలి. ఎంత మంచిగా ఎప్పుడు చూసినా అరలా చిన్నోడు తమ్ముడు వాడు ఇప్పుడు ఎంత 17-18 సంవత్సరాల పిల్లగాడు. ఎంత మంచి మాట ఇప్పుడు మంచిగా చెప్పినావు తమ్మి. నువ్వు బంగారం అసంటోని నీకు పెద్ద కొలువ వస్తుంది రా. థ్యాంక్స్ అక్క. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్. కంప్యూటర్ ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాను. ఏమన్నా పని చేసినందుకు భోజనం పెట్టి? భోజనం ఉండదు లేదా? అంటే 10 సంవత్సరాల నుంచి మా సీనియర్స్ కానీ వాళ్ళు చేస్తున్నారాక అప్పటి నుంచి అంటే వాళ్ళు కంటిన్యూ చేసి మేము కంటిన్యూ చేస్తున్నాం. ఒక సర్వీస్ లాగా ఒక సేవ లాగా చేస్తున్నాం అనమాట. ఫ్రీ సర్వీస్ అనమాట. ఎన్సీసీ అంటే సర్వీస్ కదక్క. ఎన్సీసీ వాళ్ళు కాబట్టి సర్వీస్ కాబట్టి మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. మాకు భోజనం మాత్రం పెడతారు అంటున్నారు.
తమి మరి ఈ 10 రోజులు కాలేజీకి పోకపోతే డుమ్మవాడ దారా. మా సార్ వాళ్ళతో కూడా మాట్లాడినాము, సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. ఇలాంటి కాడ మీరు డ్యూటీ చేయడం అంటే మీకు కూడా మంచి ఉండేరా, మంచి చేసుకోండి, అక్కడ ఏమో అక్కడ లొల్లి పెట్టకండి అని చెప్తారు సార్ వాళ్ళు కూడా. ఏమో ఎవరితో ఏం పెట్టుకో, మేము కూడా ప్రజలతో కలిసిపోతూ కలిసిపోయి కలుస్తూ ఉంటాము. రవికుమార్, నువ్వేం చదువుతున్నావు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? కొంతమంది సదాయిస్తారు, కొంతమంది వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఆల్రెడీ అంతే ఫోటోలు ఎవరు అట్లా ఫోటోల కోసం వచ్చినట్లు వేస్తారు. నాతో కూడా అట్లనే సతాయిస్తున్నారు, జరగమంటే జరుగుతున్నారు, వాళ్ళే ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. మొక్కడం మర్చిపోయి ఫోటోల కోసం వచ్చినట్లు వేస్తారు ఒక్కొక్కరు. మొక్కడం మర్చిపోయి ఫోటోల కోసం వచ్చినట్టున్నది అని చెప్తుంది. రవికుమార్, రవికుమార్ ఎంసీసీ పిల్లగాడు, ఖైరతాబాద్ కాలేజ్. వచ్చిన వాళ్ళు మంచిగా దేవునికి దండం పెట్టుకోండి. ఈ దేవుడు చాలా ఏమంటారు పవర్ఫుల్ దేవుడు అంటారు. స్వామిని కోరుకున్న కోరికలు అవుతాయి అంట. కాబట్టి ముందు కోరిక కోరుకోండి, ఆ టైంకి ఫోటోలు తీసుకుందరు కానీ మంచిదా? పోయేస్తా మీ డ్యూటీ మీకు పాపం ఆలస్యమైతుంది. హయత్నగర్, హయత్నగర్ నుండి ఇదే తెలుసారా? ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పుడు చిన్నప్పుడు వచ్చింది, చిన్నప్పుడు చూడాలని, ఇప్పుడు చూడాలని ఇదే ఫస్ట్ టైం వచ్చింది. మీ పేరు ఏందక్క? నా పేరు పుష్పలీల. పుష్పలీల, మీ బిడ్డనా? నా బిడ్డ. చిన్నప్పుడు ఆమె నువ్వు తీసుకొచ్చినావు, ఇప్పుడు ఆమె నిన్ను తీసుకొచ్చావు. అవునమ్మా, అవునమ్మా, కరెక్ట్. పాపను తీసుకుపోయి చూపెట్టావమ్మా అంటే నేను కూడా వస్తా పోదామని. వాళ్ళ డాడీ రాలే, ఇంకా కొడుకున్నాడు, కాళ్ళు సరిగా లేవు ఆయనకు. సూతన్ అని బాగా ఇష్టపడతాడు, కానీ మేమే వచ్చినాం. చిన్నప్పుడు దిగినాం వాడి దగ్గర ఫోటో, చాలా ఇష్టం అమ్మా. నా పేరు జాంగీర్ మేడం. జాంగీర్ అన్న, నువ్వు ఎక్కడ? ఆలేరు అమ్మ. ఆలేరు 75 కిలోమీటర్లు. దేవిని చూడనికి, మొక్కనికి వచ్చిన పిల్లలు మంచిగా చదువుకోవాలని మొక్కనికి ఎప్పుడు మీ సేన చూస్తాను. మంచి సూపర్ అక్క, డైలీ చూస్తాను మేము హైదరాబాద్. సొంత శ్రీకాకుళం. శ్రీకాకుళం మేము వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉన్నాము. మా పాప, పెద్ద పాప, మా మిస్సెస్ డైలీ మీదే చూస్తాం ఎక్కువ. నా పేరు యోగేశ్వర్. యోగేశ్వర్ అమ్మ ఏం చేస్తున్నావు? నేను మానేసి అయిపోయింది బాబు, హౌస్ వైఫ్. ఒక ఒక బిడ్డ కొడుకు కూడా ఉన్నాడు యోగేశ్వర్ అమ్మకు. నువ్వమ్మా? లక్ష్మి. లక్ష్మమ్మ అన్నోళ్ళతో వచ్చినా. ఎట్లా అనిపిస్తుంది? దర్శనం అయిందా? అయింది, మళ్ళీ వచ్చాము. ఇప్పుడు ఒక కిందకి అయిందంటే పొద్దుగాల మళ్ళీ ఇప్పుడు వచ్చిందంట లక్ష్మక్కలు. పిల్లలు చూడండి అమ్మ, మంచిగా ప్రసాదం తీసుకుని. నువ్వు తింటలేవు బేట? తినేసినవా? ఇట్లా ఉండాలే. ఒకటి ఏక నంబర్ అన్నట్టు దంచి కొట్టేసింది ఒకటి కారు. వాళ్ళందరూ ఇంకా నడుస్తున్నా చూసినవా? ఏం పేరు బేట నీ పేరు? తపస్య. తపస్య, ఏం మొక్కనికి వచ్చినావు నాన్న? దేవుడికి మొక్కడానికి వచ్చినావు. ఏమైనా మొక్కినవా? కోరిక కోరుకున్నావా? ఏం కోరుకోలేదు. ఎక్కడి నుండి మీరు? ఏ ఊరు నుండి వచ్చింది? హైదరాబాద్ నుండి వచ్చినాం. హైదరాబాద్లో ఏడుంటారు? ఆసిఫాబాద్ అంటే అటు దిక్కు, మల్లెపల్లి దిక్కు. బిహెచ్ఎల్ దిక్కా? నువ్వేం చదువుతున్నావు బిడ్డ? 5th క్లాస్. ముద్దుగా ప్రసాదం, మీరిద్దరు ట్విన్సా? ముద్దుగా ప్రసాదం, పులిగోర ప్రసాదం ఇచ్చిండ్రు. ఆమె దొడవలేదు, ఈమె దొడిచిపోయింది. అట్లుంటారు పిల్లలు కదా. ఏ జిస్టు దాకా కలదా అమ్మ పాపం బుజ్జికి కదా. మంచిగా దబదబ తిన్నావు, నిమ్మలం చేసుకున్నావు. నీ పేరు ఏందమ్మా? అర్చన. అర్చన, మొక్కినవా ఏమన్నా? మొక్కిన. చదువు 8th క్లాస్. 8కే ఏం చదువు వస్తుందా అమ్మ? 10 తరగతిలో మొక్కుకోవాలి గట్టిగా. కానీ ఇప్పుడే 8 ఇట్లానే చదువు రావాలి, చదువు రావాలని మొక్కుకుంటున్నారు. బాగున్నావా అక్క? ఇదమ్మా ఎక్కడ చూడండి అమ్మ, నాలెక్కన ఇంత పెద్ద పొట్టు పెట్టుకున్నారు. హయత్నగర్ మండలం. దేవుని మొక్కనికి వచ్చి అక్క మరి ఇక్కడ మస్తు కోరికలు తీరుతాయి అంటారు కదా, నువ్వు ఎప్పుడన్నా మొక్కిపోయినావా? మొక్కిన, తీరింది కూడా. ఎవరెవరు వచ్చింది మరి? మా హస్బెండ్, నేను. ఇద్దరే వచ్చారు. పిల్లలని తీసుకురావద్దా అక్క? అక్కడ లైన్లు ఉన్నారు, లైన్లు ఉన్నారు. వీళ్ళ దర్శనం అయిపోయింది, అందుకని వీళ్ళు బయటకు వచ్చింది. అన్న బాగున్నావా? అన్న పులిమర పట్టుకుంటాడు సార్. ఏం కాదు, పాట అన్నావు, మనం అందరం తినేదే. ఎట్లా అనిపించింది దేవుని? సంతోషమేనా? చూడడానికి మొక్కుతూనే ఉంటాం ఇక మేము రోజు. మొక్కేడదే కదా, చూడాలి. నీ పేరు? సిద్ధిరాజ్ చారి. సిద్ధిరాజ్ చారి,
పబ్లిక్ వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు, ఒకసారి అడిదికి చూద్దాం పండి. యుదలబాండ్కి వస్తే పిల్లలందరూ దేవుని కాడికి వస్తా ఉన్నారు. ఎక్కడికి వచ్చి బెట్టా? నేను మణికొండకి వచ్చిన, కానీ మాకు హైదరాబాద్ పుట్టి పెరిగింది అంతా, మా సొంతం ఏరియా. హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. అంటే నీ పేరేంది బెట్టా? పూజిత. పూజిత అమ్మ చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా, ఎంబీఏ అయిపోయింది ఇప్పుడైతే. ఇంకా మొక్కుకోవడానికి వచ్చిన. మంచి అనిపిస్తుంది, ఇంకెట్లుంటది నా మొహంలో తెలుస్తుంది కదా, అది మంచి అనిపిస్తుంది నాకు, చాలా. నేను నా ఫ్రెండ్స్తో వచ్చిన ఇక్కడికి. చెప్పిరా? చెప్పే వస్తా. చెప్పకుండా మొక్కుకున్న, మంచి జాబ్ రావాలనేది మొక్కుకున్నా. ఇప్పుడైతే అందరూ పోతున్నారు కదా, నేనెందుకు? అంతే మనం ఇదివరకు దాకానేమో గణపతికి ఎదురుగా గల్లీలో కెంచి పబ్లిక్ అందరినీ చూసినాము. ఇది గణపతికి కుడి చేయి బందుకు ఖైరతాబాద్ స్టేషన్ ఉంటది కదా, రైలు పట్టాలు ఉంటాయి, అక్కడ దిక్కు నుండి వచ్చినాము. ఇప్పుడు అక్క ఎక్కడికెంచి వచ్చింది మీరు? కుకుట్పల్లి హౌసింగ్ బోర్డ్. కుకుట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ముందు ఎప్పుడైతే వచ్చినా అన్నా? రెండు మూడేళ్ల కింద వచ్చినాం. తెలుగు రాదు, హిందీ. హిందీ హిందీ అంత. తెలుగు రాదు హిందీ అని చెప్పిన తమ్ముడు. నీ పేరు కార్తిక్. ఉంటాం మరి హైదరాబాద్ అన్నాక. మరి ఉంటుంది, మరి మినిమం ఉండాలి హైదరాబాద్ అన్నాక. దీంపక్. మరి నేను ఇక్కడ కొంపల్లిలో ఉంటా, కాకపోతే ప్రాపర్ వరంగల్. చెప్పుకోవాలి ఇప్పుడు, ముందడుగు సంకల్పం ఉంది తీర్చుకోవాలని, అందుకనే రెండోసారి రావడం ఇది పల్ల. నీ పేరమ్మా? అంజలి. అంజలి ఎక్కడికి వచ్చింది? చూడడానికి వచ్చింది. చూడడానికి వచ్చింది అంట. అక్క బాగున్నావా? ఎక్కడికెంచి అక్క? మా బాబా. మా బాబు అక్క దర్శనానికనే వచ్చింది, రాలేకపోతే దర్శనానికి వచ్చింది. రాలే రాలే దర్శనానికి. అమ్మతో వచ్చిన దర్శనానికి. మీరు అంతా ఒకటే కుటుంబం. దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి అన్న మంచిగా చూడు బాబు, మా బాధకించి భార్యను బిడ్డను మనమంది అందరిని ఎత్తుకొని వచ్చిండు. నీ పేరేంది? నా పేరు రాజయ్య వల్లాల. మొక్కాలి ఇప్పుడు పోయి పోయి మొక్కాలి అని చెప్తున్నాడు ఆయన. మొత్తము లైన్ ఒక్క పారి చూసినట్టయితే వీడికేంచి ఆడు దాకా మొత్తం రోడ్డు దాకా పెద్ద లైన్ సాగుతున్నది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు లచ్చల పబ్లిక్ నడుస్తూనే ఉన్నారు. దినాం వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు, దండం పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు. ఎంత పెద్ద లైన్ సాగుతుందో చూడండి. మా పిల్లల్ని పిలిచిన చిన్న చిన్న పిల్లల్ని చదువుకునే పిల్లల్ని అందరిని వేసుకొని వచ్చారు. ఎక్కడికి వచ్చినావు బేట? నారాయణగూడ. నారాయణగూడ. నారాయణగూడ నుండి ఎవరెవరు వచ్చారు? మేము ఫ్రెండ్స్ అందరం వచ్చినాం. ఎంతమంది? 4 మెంబర్స్. మళ్ళీ జాగ్రత్తగా పోండి, చీకటి కాకముందే దబ్బున. సరే మంచిగా దర్శనం దర్శనం పోతున్నాయి. బిహెచ్ఎల్ ఎంఐజి నుంచి. బిహెచ్ఎల్ ఎంఐజి కెంచి వచ్చినట్టు ఏం చదువుతున్నారా? 7th క్లాస్. బాగా చదువుకోవాలని మొక్కుకో మరి దేవుని. మొక్కుతారా? బిహెచ్ఎల్ కెంచి వచ్చిండ్రా అంట వాళ్ళు. వాడేమో 7th తరగతి చదువుతున్నాడు చిన్నోడు. నీ పేరు ఏంది బెట్ట? కమల్. కమల్ ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఇక్కడ ఖైరతాబాద్కి ముందు ఎప్పుడన్నా వచ్చినావా? రాలేదు. ఏ ఊరికి ఎంచి వస్తున్నావు ఇప్పుడు? పంచగుట్ట. ఈ పంచగుట్ట కాడికెంచి? కమల్ గారు పంచగుట్టోడే 4వ తరగతి చదువుతున్నాడు అంట. అన్న బాగున్నావా? అన్న బాగున్నామా. ఎక్కడికెంచి వచ్చినావు? మా కర్తాల్ కలం, కర్తాల్ విలేజ్. కర్తాలు? అవును. మహబూబ్ నగర్ దిక్కు? అమన్ గల కర్తాల్ మండల్ ఇప్పుడు మండల్ అయింది. మండల అయింది. ఏమన్నా మొక్కనికి వచ్చినావా అన్న? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఒక 10 ఇయర్స్ కావచ్చు. 10 ఏళ్ళ నుండి అన్న వస్తానే ఉంది. సెంటిమెంట్ అంత. సెంటిమెంట్ బాగున్నదా? బాగుంది. వినాయకుడు కాడా అంగరంగ వైభవంగా సాగుతున్న వినాయకుని నవరాత్రులలో భాగంగా పబ్లిక్ చిన్న పబ్లిక్ కాదు ఇష్టేస్తే రాలని పబ్లిక్ వచ్చిండ్రు. పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, దర్శనాలు చేసుకునేటోళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. స్వామిని చూసి మంచి ఒక పారి గట్టిగా దండం పెట్టుకోండి. అందరు చల్లగా ఉండాలి, మన పబ్లిక్ అంతా మంచిగా ఉండాలి, మన పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి. స్వామి అని మంచిగా స్వామికి దండం పెట్టుకోండి. చిన్న చిన్న గణపతులన్నీ మెల్లగట్టు పోతున్నారు నిమజ్జనానికి. ఈ పెద్ద గణపతి
హైదరాబాద్లో ఉన్న అన్ని విగ్రహాల కన్నా ఎత్తైన గణపతి 70 అడుగుల గణపతి, ఆ స్వామికి దండం పెట్టుకోండి. మంచి జరగాలి మీ అందరికని కోరుకుంటున్నా. నరవండిగా పోదాముండి.